హాయ్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కోల్కత్తా మెడికో అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఆ మధ్య పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు అక్కడ కొన్ని విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు నార్కో టెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఏంటి నార్కో టెస్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా యూజ్ అవుతుంది మరి దీన్ని కోర్టు ఆమోదిస్తుందా లేదా ఏం జరగచ్చు సార్ కలకత్తా మెడికో అత్యాచారం కేసు రోజు ఒక ట్విస్ట్ జరుగుతూనే ఉంది ఇప్పటికి కూడా స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ సమ్మె చేస్తూనే ఉన్నారు ధర్నాలు ఆందోళన చేస్తూనే ఉన్నారు సుప్రీంకోర్టు మంగళవారం డెడ్లైన్ ఇచ్చినా కూడా వాళ్ళెవరూ ఆపలేదు సో దీని మీద బెంగాల్ ప్రభుత్వం కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఐదు మంది వరకు చనిపోయారు పేషెంట్లు హాస్పిటల్లో వైద్యం అందక సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా రేపు వచ్చి ధర్నా చేస్తారని కూడా హెచ్చరిస్తున్నారు వాళ్ళకు మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో సిబిఐ కొన్ని విషయాల్లో చేతులు ఎత్తేసింది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళకి ఆ సీన్ సీన్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ సీన్ అంటాం ఆ క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు క్రైమ్ సీన్ ప్రిజర్వ్ చేయనప్పుడు అనేక ఆధారాలు మెటీరియల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ మీద డిపెండ్ అయినట్టు కనబడుతుంది అంటే సంజయ్ రాయ్ అనేవాడు ప్రధాన ముద్దాయిగా ఇప్పటి వరకు గుర్తించారు కానీ సంజయ్ రాయ్ ఒకడే ఉన్నాడా సంజయ్ రాయ్కి ఎవరైనా హెల్ప్ చేశారా దీని వెనక ఏమన్నా మెడికల్ మాఫియా ఉందా అనే విషయాలు తేలాలంటే సంజయ్ రాయ్ మాట్లాడాలి అయితే సంజయ్ రాయ్ మామూలు ఇన్వెస్టిగేషన్లో ఏమీ చెప్పట్లేదు అసలు తాను హత్య చేశానని కూడా చెప్పట్లేదు పైగా ఆయనకి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏందో నేను చెప్పాను పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే కార్డియో కప్స్ తర్వాత సెన్సిటివ్ ఎలక్ట్రోడ్స్ పెడతారు మనకి పెట్టి కంప్యూటర్కి అనుసంధానం చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ ప్రశ్నలు కొన్ని ఫస్ట్ ఏమో మామూలు ప్రశ్నలు అడుగుతాడు మీదే ఊరు నీ పేరేంటి తల్లిదండ్రులు ఇలాగా ఓకే అప్పుడు టెస్ట్ చేస్తారు ఒక్కొక్కసారి కావాలని అబద్ధం చెప్పే ప్రశ్నలు అడుగుతారు నువ్వు ఫలాన్ని ఊర్లో నీది హైదరాబాద్ కదని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ లేదంటాడు అతను సో అట్లాంటివి అంటే కొన్ని టెస్టింగ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత కేసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఈ ఎలక్ట్రోడ్స్ అండ్ ఈ కార్డియోకప్స్ వీటి ద్వారా ఏంటంటే పల్స్ రేట్ ఎలా ఉంది బీపీ ఏమైనా అబద్ధం చెప్తా ఉన్నప్పుడు నిజం చెప్తున్నప్పుడు తేడా కనిపిస్తుందా బీపీలో పల్స్ రేట్లో తర్వాత రెస్పిరేషన్ ఎలా ఉంది తర్వాత స్వెట్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయి తర్వాత బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది ఇలాంటివన్నీ చూసి అట్లాగే కళ్ళు ఐరిస్ ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి అబద్ధాలు చెప్పినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి అట్లాగే లోపల ఇంటర్నల్గా కూడా బాడీలో చేంజెస్ వస్తాయనేది దీని బిలీఫ్ అనమాట ఓకే ఇది అక్యురేట్ కాదు ఈవెన్ అమెరికన్ సైకాలజిస్ట్ అసోసియేషన్ కూడా ఇది అక్యురేట్ కాదని చెప్పింది అయినా కూడా చేస్తారు ఎందుకంటే ఏదన్నా ఉపయోగం ఉంటే ఉండొచ్చేమో అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది కోర్టులో చల్లదు సో ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ ఆల్రెడీ చేశారు కానీ అప్సిల్గా దాంట్లో ఏముందో సిబిఐ పెట్టలేదు కానీ లీక్ అయింది ఇతను పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా ఏమీ కొత్తగా ఏమి చెప్పలేదని నేను నేను హత్య చేయలేదు నేను అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి చనిపోయింది నేను భయపడి పారిపో వచ్చేసాను ఆ గందరగోళంలో నా బ్లూటూత్ వినే అక్కడ పడిపోయింది అంత తప్ప నేను అక్కడ ఆమెని ఏమీ చేయలేదు అని అతను చెప్తున్నట్టు కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పినట్టు కానీ తెలుస్తుంది అందుకని ఇప్పుడు సిబిఐ కోర్టు పర్మిషన్కి నార్కో టెస్ట్కి కోర్టు పర్మిషన్ కడిగింది టెస్ట్ అంటే ఏంది నార్కో టెస్ట్ ఎలా చేస్తారు నార్కో టెస్ట్ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా నార్కో టెస్ట్ని కోర్టు ఆమోదిస్తుందా ఈ విషయాలు మనం మాట్లాడుకుంటే నార్కో టెస్ట్ అనేది ఏంటంటే ఒక మనిషికి సైకోట్రోపిక్ డ్రగ్స్ ఇస్తారు సైకోట్రోపిక్ డ్రగ్ అంటారు అంటే సోడియం పెంటతాల్ ప్రధానంగా ఉంటుంది ఈ సోడియం పెండతాలు బాడీలోకి ఇవ్వడం ద్వారా మనం ఏమవుతామంటే ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతాం అంటే హిప్నాటిక్ స్టేట్ అంటారు సెమీ స్లీప్ స్టేట్ అంటారు ఆ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పలేరు ఆ స్టేట్లో అనేది ఒక నమ్మకం అనమాట ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు కానీ ఇది రెండో ప్రపంచ యుద్ధంలోనే సైనికుల్ని మనకి ఎవరైతే శత్రు సైనికులు దొరికినప్పుడు ఈ మెథడ్స్ ఉపయోగించి కొన్నిసార్లు సక్సెస్ అయినారు అంటే కొన్ని ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు మందు ఎక్కువైతే నిజాలు బయటకు వస్తాయని అంటారు అంటే ఎక్కువ మందు తాగేసినప్పుడు చాలాసార్లు వాళ్ళు కన్ఫ్యూస్ అయిపోయి అని ఏవో చెప్పేస్తారు ఎందుకంటే వాడికి కంప్లీట్గా స్పృహ ఉండదు ఒక్కోసారి మార్నింగ్ నేను ఇవన్నీ మాట్లాడానా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు అలాగా ఒక్కోసారి మా గట్టి ఎక్కువగా తాగిచ్చేసే ఫ్రెండ్స్ కూడా ఉంటారు వీడి దగ్గర నిజాలు గక్కించాలని సో అలాగా దీంట్లో అంటే మనిషి మన మైండ్ మత్తులకి వెళ్ళినప్పుడు మనం ఓపెన్ అప్ అవుతాము అనేది ఒక నమ్మకం సో ఆ యాంగిల్లో ఇది చేస్తారనమాట సో దీంట్లో చేసే మెథడ్ ఏంటంటే ఇది ఫస్ట్ ఇతను కాన్సెంట్ ఇంపార్టెంట్ చట్ట ప్రకారం ఇతను ఒప్పుకోవాలి నార్కోటెస్ట్కి నేను నార్కోటెస్ట్కి ఒప్పుకోను అన్నప్పుడు కష్టం అనమాట అట్లాగే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి ఎందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలంటే ఇది కొద్దిగా డేంజరస్ అనమాట ఎక్కడ డోస్ ఎక్కువైనా అతను సీరియస్గా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉంది మనకు మామూలుగా అమ్నీషియా మన మత్తుమంది ఇస్తారు కదా సో ఈ మత్తుమంది ఇచ్చినప్పుడు ఒక్కోసారి అది ఎక్కువైపోయి కూడా చనిపోయే వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం ఇది కూడా అలాంటిది అనమాట దీంట్లో కూడా ఎక్కువ డోస్ కానీ వెళ్తే చనిపోతారు అందుకని ఇచ్చేటప్పుడు కూడా ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలి పక్కన ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఉండాలి తర్వాత ఫిజికల్గా డాక్టర్స్ ఉండాలి తర్వాత సైకాటిస్ట్ కానీ సైకాలజిస్ట్లు కానీ ఉండాలి ఈ నలుగురు ఉంటేనే ఈ టెస్ట్ చేస్తారు ఈ నలుగురు కూడా ఓకే చేయాలి ముందుగా పరిశీలించాలి ఇతను ఫిట్గా ఉన్నాడు నార్కో టెస్ట్ కనేసి అన్నీ చూసుకున్నాక దీన్ని ఇస్తారన్నమాట సో అందుకని కోర్టు పర్మిషన్ తీసుకుంటారు ఓకే ఇది ఇండియాలో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఇచ్చింది సంఘటనలు కూడా ఉన్నాయి మనకి రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్ సంబంధించ గుజరాతీ అల్లర్ల సమయంలో కొంతమంది నిందితులకి నార్కో టెస్ట్ ఇచ్చి సక్సెస్ అయ్యారు అంటే రాబట్టగలిగారు అట్లాగే అబ్దుల్ కరీం తెలుగు స్టాంప్ కుంభకోణం అప్పుడు ఊపేసింది ఆ కేసులో కూడా నార్కో టెస్ట్ అనేది సక్సెస్ అయింది మూడోది నోయిడా రెండు వేల ఆరులో ఢిల్లీలో నోయిడా సీరియల్ కిల్లర్సుని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా నిజాలు చెప్పించడానికి పనికొచ్చాయి అట్లాగే ఇరవై ఆరు బై లెవన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై బ్లాస్ట్లు ఉంది కదా మన కసబ్ కసబ్ మీద కూడా ఆయన చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు అందువల్ల సిబిఐ ఏం చేస్తుందంటే కోర్టు దీన్ని ఆమోదించదు మామూలుగా టూ థౌజండ్ టెన్లో సుప్రీంకోర్టు సిల్వి వెర్సెస్ కర్ణాటక స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఒకటి వచ్చినప్పుడు అప్పుడు క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మెంటల్ ప్రైవసీ మెంటల్ ప్రైవసీ అనే దానికి భిన్నమైంది మెంటల్ ప్రైవసీని ఈ టెస్ట్ దెబ్బతీస్తుంది ప్రతి మనిషికి మెంటల్ ప్రైవసీ ఉండడం అవసరం సో కాబట్టి ఈ టెస్ట్ కాన్స్టిట్యూషనల్ కాదు ఆర్టికల్ ట్వంటీ బ్రాకెట్ త్రీ ప్రకారం ఇది కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైంది ఈ టెస్ట్ అందువల్ల ఈ టెస్ట్ నాట్ అడ్మిషబుల్ అని చెప్పింది అయినా మరి ఎందుకు సిబిఐ లాంటి సంస్థలు నార్కోటిక్స్ టెస్ టెస్ట్ చేస్తాయంటే అది కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మత్తులో అతను చంపిన వెపన్ ఎక్కడుందో చెప్పాడనుకో ఆ వెపన్ వీళ్ళకి దొరికింది ఈ వెపన్ అడ్మిసబులే సాక్షిగా ఇది పనికి వస్తుంది సో అట్లాగే ఇంకేమున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ రాయ్ నాతో పాటు పలాని అతను ఉన్నాడు పలాని డాక్టర్ ఉన్నాడను ఇంకోటి చెప్పాడనుకో ఆ డాక్టర్ని పట్టుకోవచ్చు వీళ్ళు పట్టుకొని ఆ డాక్టర్ని ఇంట్రాగేట్ చేసి అతన్ని విచారించవచ్చు సో అంటే ఇతను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా కోర్టులో అడ్మిసబుల్ కాకపోయినా దీనివల్ల వేరే వేరే రకాలుగా ఈ ఎవిడెన్స్కి పనికొచ్చే అవకాశం ఉంది పరోక్షంగా అందుకనే చేస్తున్నారనమాట ఏంటంటే వేరే రకమైన మెటీరియల్ ఎవిడెన్స్లు గట్టిగా లేదు క్రైమ్ సీన్ అనేది కాలేజీ యాజమాన్యం ధ్వంసం చేసింది అక్కడ బాత్రూమ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం తర్వాత ఆందోళనకారులు వెళ్ళి ధ్వంసం చేయడంతో క్రైమ్ సీన్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది సో వీళ్ళకి ఫిజికల్ ఎవిడెన్స్ అనేది లేదు అందుకని ఇప్పుడు ఇతని ద్వారా ఇతని ద్వారానే రాబట్టాలి ఈ సంజయ్ రాయ్ వీడేమో ఆల్రెడీ కొద్దిగా క్రిమినల్ మైండ్ ఉంది అతను సివిక్ పోలీస్గా పనిచేస్తున్నాడు కాబట్టి అతను అంత ఈజీగా సరెండర్ అయిపోయే పరిస్థితి మామూలు క్రిమినల్స్ అయితే నాలుగు దెబ్బలు కొట్టగానే బోర్న్మని ఏడ్చి అన్ని విషయాలు చెప్పేస్తారు మనం చూస్తుంటాం రెండు రోజుల్లో చాలా క్రైమ్స్ని వీళ్ళు పరిష్కరిస్తారు ఇదే పద్ధతిలో వాళ్ళు కొడతారు వాళ్ళు భయపడిపోయి మొత్తం చెప్పేస్తారు కానీ ఇటువంటి హార్డ్ కోర్ క్రిమినల్స్ కొట్టినా తిట్టినా దేనికి ఇది కారు సో అందుకని వాళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్లు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దీని ద్వారా ఏమన్నా వస్తాయేమో అని రావచ్చు రాకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేటివ్ మెథడ్లో ఇవి ముఖ్యమైనవి ఎందుకంటే గతంలో కొన్ని చోట్ల వచ్చాయి కాబట్టి ఇది చేస్తున్నారు మరి ఈ సంజయ్ రాయ్ నార్కోటెస్త్కి ఒప్పుకుంటాడా కోర్టు పర్మిషన్ ఇస్తుందా